కాంతి కాలుష్యం అపారంగా ఉండే నగరాల్లోని వారికి ఇది తెలియదు, కానీ పల్లెటూరులో రాత్రిపూట ఆరు బయట మంచంపై పడుకుని చూస్తే ఆకాశంలో కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. మినుకు మినుకుమనే నక్షత్రాలు ఉన్నట్లుండి రాలిపడే ఉల్కలు వెలుగులు కనిపించి అబ్బరపరుస్తాయి. ఇవేవి నగరాల్లో అపార్ట్మెంట్లో జీవించే వారికి అనుభవంలోకి వచ్చే అవకాశం ఉండదు. అయితే ఆ నక్షత్ర సమూహంలో అప్పుడప్పుడు కదులుతో వెళ్లే చుక్కలు కూడా కనిపిస్తాయి. నిజానికి అవి నక్షత్రాలు కావు, నక్షత్రాలు కదలవు, స్థిరంగా ఉంటాయి. అలా కదులుతో వెళ్లేవి ఉపగ్రహాలు. అంతరిక్షంలోని ఒక పొరలో ఉండే ఈ ఉపగ్రహాలు భూమిపై అనేక వ్యవస్థలను నడిపిస్తున్నాయి. వాటి వల్లే జనానికి వాతావరణం, టెలికమ్యూనికేషన్స్, టెలివిజన్, రేడియో లాంటి అనేక సౌకర్యాలు నిర్విరామంగా అందుతున్నాయి. వాటి గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇవాళ ఇన్డెప్త్ మీ ముందుకు తీసుకొచ్చింది. ఇంతకీ మనకు అంతరిక్షంలో కనిపించే చుక్కలెన్నో మీకు తెలుసా? అనంతంగా ఉండే ఆ నక్షత్రాల సంఖ్యను లెక్క పెట్టడం అసాధ్యం. అయితే పనిచేస్తున్న ఉపగ్రహాల లెక్క మాత్రం ఐక్యరాజ్య సమితిలో ఓ విభాగం దగ్గర ఉంటుంది. ఆ లెక్క ప్రకారం భూమిపైన దేశాలకు వేలాదిగా శాటిలైట్స్ పనిచేస్తున్నాయి. ఈ ఉపగ్రహాల వల్ల ఉపయోగాలు అనంతమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అవి ఒక్కసారిగా నిలిచిపోతే భూమిపై జన జీవితం ఒక్కసారిగా నిలిచిపోతుంది. ఇంటర్నెట్ నుంచి జిపిఎస్ దాకా, వాతావరణ అంచనాల నుంచి భూమి మీద వనరుల అన్వేషణ దాకా, రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నిటికీ శాటిలైట్లే కీలకం. ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం 11,870 అని సమాచారం. అయితే ఇంతకు మించి కూడా ఉండవచ్చు, ఎందుకంటే కొన్ని దేశాలు సీక్రెట్ ఆపరేషన్స్ కోసం తమ వంటూ కొన్ని ఉపగ్రహాలను మెయింటైన్ చేస్తున్నాయి. ఇవి భూమి చుట్టూ 3 కక్షల్లో తిరుగుతున్నాయి. అంతరిక్షంలో భూమి చుట్టూ ఉండే ఈ 3 కక్షల విషయానికి వస్తే, జియో స్టేషనరీ ఆర్బిట్ జీఈఓ, మీడియం ఎర్త్ ఆర్బిట్ ఎంఈఓ, లో ఎర్త్ ఆర్బిట్ ఎల్ఈఓ. ఇందులో జీఈఓ కక్షలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి, ఎందుకంటే చాలా ఎత్తున ఈ కక్ష ఉంటుంది. అక్కడి దాకా ఉపగ్రహం వెళ్ళాలంటే చాలా ఎక్కువ స్థాయిలో ఇంధనం కావాలి. ఆ ఇంధనం మోయడానికి కూడా మరింత ఇంధనం అవసరమవుతుంది. అందుకే అలాంటి ఉపగ్రహాలను ప్రయోగించాలంటే చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువగా ఉంటాయి. భూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఈ కక్షలో ప్రయోగించే ఉపగ్రహం ఎప్పుడూ భూమి మీద ఒకే ప్రాంతం పైన ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటుంది. కమ్యూనికేషన్ వాతావరణ శాటిలైట్లను ఈ కక్షలోనే ఉంచుతారు. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు ఈ ప్రాంతం అనువైనదిగా ఉంటుంది. ఇక 2 కక్ష విషయానికి వస్తే, మీడియం ఎర్త్ ఆర్బిట్ ఎంఈఓ, అంటే ఇది భూమిపైన 2,000 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతం. ఇక్కడ జిపిఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు ఈ కక్షలో తిరిగేలా చేస్తారు. దేశ రక్షణకు సంబంధించిన కీలక విషయాలను ఇవి నిర్వహిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చే కక్ష ఎల్ఈఓ, అంటే లో ఎర్త్ ఆర్బిట్. ఇది భూమికి 150 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడే భూమికి సంబంధించిన అనేక విషయాలను నిర్వహించే ఎక్కువ శాటిలైట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్షలో ఉంటాయి. ప్రస్తుతం ఈ కక్షలోనే అత్యధికంగా స్టార్ లింక్ శాటిలైట్లు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. చీకట్లో రైలు వెతుకుతున్నట్లుగా ఇవి వరుసగా ఆకాశంలో కనిపిస్తుంటాయి. ఆ వెలుగులు కురిపించే శాటిలైట్స్ వల్లే భూమిపై ఇంటర్నెట్, సెల్ ఫోన్ వ్యవస్థలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో విపరీతమైన పోటీ ఏర్పడింది. స్టార్లింగ్ స్పేస్ ఎక్స్ అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన 6,050 శాటిలైట్లు వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. ఇవన్నీ కూడా గత 5 ఏళ్లలోనే ప్రయోగించారు. త్వరలోనే మరో 6,000 శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. అయితే పోను అంతరిక్షం ఉపగ్రహాలతో నిండిపోతుంది. అంతులేని విశ్వాంతరాల్లో వేల సంఖ్యలో ఉపగ్రహాలు పెద్ద లెక్కలోకి రావు. కానీ భూమిని ఈ ఉపగ్రహాలతో పాటు స్పేస్ జంక్ వ్యర్థాలు కూడా కమ్మేస్తున్నాయి. ఒక రకంగా ఈ 3 కక్షల్లో ఉపయోగంలో లేని శాటిలైట్స్, గ్రహ శకలాలు, శిథిలాలు అంతా కలిసి చెత్త కుప్పగా మారిపోయాయి. ఈ చెత్తను తొలగించేదెవరు? అసలు వాటిని ఎవరు మెయింటైన్ చేయాలన్న విషయంపై చర్చ నడుస్తుంది. రాకెట్ ప్రయోగాలు విఫలమైనప్పుడు కొంత భాగం లో ఎర్త్ ఆర్బిట్లో అలాగే మిగిలిపోతుంది. అవి వ్యర్థాలుగానే ఉంటూ భూమి చుట్టూ తిరుగుతుంటాయి. ఒక దశలో అవి భూమిపై పడే అవకాశం కూడా ఉంటుంది. మొన్నటికి మొన్న అంతరిక్షంలోకి చైనా స్పేస్ సెంటర్ ఎంత పెద్ద విస్ఫోటనం సృష్టిస్తుందోనని అందరూ ఎంతో భయపడ్డారు. ఇది మరో స్కైలాబ్ అవుతుందేమోనని శాస్త్రవేత్తలు నిద్రాహారాలు మానేశారు. చివరకు అది సముద్రంలో పడిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందుకే అంతరిక్షంలో ప్రమాదకరంగా తిరగాడుతున్న స్పేస్ జంక్ ఇప్పుడు శాస్త్రవేత్తల్లో దడ పుట్టిస్తుంది. ఎంతో వ్యయంతో రూపొందిన అంతరిక్ష నౌకలను, రాకెట్లను ఈ అంతరిక్ష శిథిలాల నుంచి రక్షించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఉల్కలు కూడా అప్పుడప్పుడు భూమిపైకి దూసుకొస్తుండడం కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఇవి చాలా వరకు భూ వాతావరణంలోకి రాగానే మండిపోయి గాల్లో కలిసిపోతాయి. కానీ కొన్ని మాత్రం భూమిని ఢీకొడతాయి. అలాంటి వాటిలో ప్రమాదం ఉంటుంది.
అలాంటి వ్యర్థాలు ఇప్పుడు భూమి చుట్టూ సుమారు 5 లక్షల వరకు ఉన్నాయని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. అతి చిన్నవి మిల్లీమీటర్ సైజ్ నుంచి క్రికెట్ బాల్ సైజ్ లో 20,000 వరకు భూగ్రహం చుట్టూ ప్రమాదకరంగా పరిభ్రమిస్తున్నాయి. వ్యోమగాములు, గ్లోవ్లు లేదా పనిచేయని ఉపగ్రహాలు, విడిపోయిన రాకెట్ భాగాలు, ఇవన్నీ శిథిలాలుగా అంతరిక్షంలో గమ్యం తెలియకుండా ప్రమాదకరంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో అంతరిక్షంలో ప్రయోగాలు బిజీగా కొనసాగుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాలకు పోటీ పెరిగిపోయింది. అమెరికా, రష్యాలకు తోడుగా ఇప్పుడు భారత్, చైనాలు కూడా స్పేస్ రాకెట్లను పంపేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ విపరీత పోటీతో భూకక్షలో పెద్ద సంఖ్యలో శిథిలాలు వచ్చి చేరుతున్నాయి. భూ ప్రపంచానికి ఇప్పుడు ఇదో పెను సవాలుగా మారుతుంది. వీటితో పాటు మరికొన్ని కొత్త దేశాలు కూడా అంతరిక్షం వైపు దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు పనిచేస్తున్న ఉపగ్రహాలను, అంతరిక్ష నౌకలను ఈ వ్యర్థాల నుంచి ఎలా కాపాడాలన్నదే సైంటిస్టులకు పెద్ద సమస్యగా మారింది. శిథిలాల నుంచి ఎలా కాపాడాలన్న అంశంపై ఇప్పటికే అంతరిక్ష పరిశోధక సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. అయితే పెద్ద విడిభాగాల కంటే మిల్లీమీటర్ సైజులో ఉన్న వ్యర్థాలే అత్యంత ప్రమాదకరం. కింది భూకక్షలో అవి అత్యంత వేగంగా పయనిస్తుండటంతో అంతరిక్ష నౌకలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చిన్న చిన్న అణువులు లాంటి వ్యర్థ రేణువులు గంటకు 48,000 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ల మాదిరిగా భూకక్ష వైపు దూసుకొస్తుంటాయి. వీటిని గుర్తించే పనిని కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నాయి. అలాంటి 23,000 అతి పెద్ద వస్తువులను స్పేస్ సర్వైలెన్స్ నెట్వర్క్ గుర్తించగలిగింది. అది చిన్న రేణువు సైజులో ఉన్న శిథిలాలైతే కక్షలోనే ఉంటాయి. అవి స్పేస్ సర్వైలెన్స్ నెట్వర్క్ దృష్టికి కూడా అందడం లేదు. సైజులో చిన్నవే అయినా అవే అంతరిక్ష పరిశోధనలకు, రోబోటిక్ మిషన్లకు అత్యంత ప్రమాదకరమైనవి.